మిత్రులందరికీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ హైదరాబాద్ నగరంలో కొన్ని మాత్రం వైన్స్ ఆఫ్ జూన్లుగా చెప్పే పరిస్థితిలో ఉన్నాయి. ఈ 1 మంత్ కింద జరిగినటువంటి కొత్త నిబంధనావళి ప్రకారం అయితే గతంలో 150 డివిజన్లకి ఒక్కొక్క డివిజన్కి ఒకటే వైన్ షాప్ ఉండేది. కానీ మార్పుల వల్ల ఒక డివిజన్లో ఒకే ప్రాంతంలో కూడా 4-5 వైన్ షాపులు, దానికి ఆపోజిటో పక్కన్నో బార్ షాపు, దానికి అదనంగా కళ్ళు షాపు. దాదాపు కొన్ని ప్రాంతాలలో ఏ పరిస్థితి అంటే ఈవినింగ్ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం నిబంధనావళి ప్రకారం రోడ్లపైన కానీ పర్మిట్ రూమ్ లోపలనే డ్రింక్ చేయాలని ఉన్నా దాదాపు 100ల సంఖ్యలో ఈరోజు హైవేలో ఉన్నటువంటి బార్లు వైన్ షాపులు కానివ్వండి, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి దాంట్లో కూడా దాదాపుగా రోడ్లపైనే విచ్చలవిడిగా లాగడం, రాత్రి అమాయకులు కానీ మహిళలు కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. మేము గతంలో దీని మీద ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర కానీ వివిధ పద్ధతుల్లో పోరాటం చేయడం అనేటటువంటిది జరిగింది. అయినా ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇవ్వాలనే ఉద్దేశంతో మందుని విచ్చలవిడిగా పర్మిట్ రూమ్లతో పాటు అదనంగా ఇంకా బెల్ట్ షాపులు కూడా కొన్ని స్లమ్ ఏరియాలో నడవడం అనేటటువంటి జరుగుతుంది. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వమే ఒక మాఫియాలాగా ఏర్పాటయ్యి ఈరోజు కేవలము వాళ్ళు డబ్బు ఈ రాబడి రావాలనే ఉద్దేశంతో తప్ప ప్రజల గురించి ఆలోచించలేని పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఐ పార్టీగా భవిష్యత్తులో మీరు ఏ మాన్యువల్ అయితే ఏ చట్టం అయితే తెచ్చారో దానికి అనుకూలంగా నడవాల్సిందే. రోడ్లపైన మద్యం తాగి రోడ్లపైన విచ్చలవిడిగా చేస్తే మాత్రం సిపిఐ పార్టీగా ఊరుకునే ప్రసక్తే లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు కొన్ని కాలనీలలో అయితే ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి వైన్ షాపుల తర్వాత మా ఆఫీసులకు మాకు ప్రత్యేకంగా ఫోన్లు వచ్చాయి, మా కాలనీలో ఎప్పుడూ లేని వైన్ షాప్ పెడుతున్నారు, ఏమనంటే ఇది ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఆ కాలనీ వాసులు అంటున్నారు. అలాంటి అందరినీ ఐక్యం చేసి భవిష్యత్తులో ఇట్లాంటి ఏర్పాట్లు కనుక కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మీరైతే ఏ పద్ధతిలో వేరే షాప్స్ ఉన్నాయి, వేరే షాపులో అసలు ఎక్కడ మనుషులు ఉండరు, ఎక్కడైనా జనం ఉన్నారు అంటే అది వైన్ షాపు బార్ షాప్ అనేటటువంటి పద్ధతిలో ఈరోజు హైదరాబాద్లో ఉన్నది. కాబట్టి ఆ పద్ధతి పోవాల్సిందే. ఇది కేరళలో లేకుంటే ఢిల్లీలో కనుక మనకు వైన్ షాపులు కానీ బార్ షాపులు కానీ ఎక్కడ మెయిన్ రోడ్లపైన కనిపించే పరిస్థితి లేదు. కానీ హైదరాబాద్లో ఒక 2 కిలోమీటర్లు పోతే మనకు దాదాపు ఒక 15-20 వైన్ షాపులు బార్ షాపులు ఇవి మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తాయి. అక్కడ రోడ్లపైనే తాగడం అనేటటువంటి జరుగుతుంది. ప్రభుత్వమే దీన్ని తాగించి రాబడి కోసం చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనివల్లనే ఈ నేరాలు అనేటటువంటివి కూడా దాదాపు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వేరే రాష్ట్రాల్లో తెలంగాణలో వేసిన అన్ని ఛార్జ్షీట్లో కూడా రేప్ కేసులు కానివ్వండి, రోడ్ యాక్సిడెంట్లు కానివ్వండి, మర్డర్లు కానివ్వండి, ఇవన్నీ తాగిన మైకంలో చేసినట్టుగానే కొద్ది సంవత్సరాలుగా చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. అయినా ప్రభుత్వం దీన్ని నియంత్రించకుండా మరింత జనంలోకి తీసుకెళ్ళనేటటువంటి అభిప్రాయం అనేటటువంటిది సరైనది కాదు. కాబట్టే మేము దీనిపైన దశల వారీగా ప్రభుత్వం పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. మీరు వేరే ప్రాంతం వాళ్ళు ఏదైనా చేస్తే చాలానలు ఎట్లా ఇస్తారో ఈ వైన్ షాపులు బార్ షాప్ దగ్గర వేయరు. అలాంటివన్నీ చేయాల్సిందే, దీన్ని కట్టడి చేయాల్సిందే. కట్టడి చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మరింత పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు మాట్లాడతారు.
హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి నరసింహ గారు ఈ మద్యం నియంత్రణపైన ప్రత్యేకంగా హైదరాబాదు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ను ఆవిష్కరించడం, ప్రధానంగా మద్యం ఏరులై పారుతున్నది, విచ్చలవిడైపోయింది, హద్దులు మీరింది, దీనికి హద్దులు లేవనే పరిస్థితి ఏర్పడతాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు 9,500 కోట్ల ఆదాయం, ఇప్పుడు దాదాపు 15,000 కోట్లకి అది ఆదాయం పెరిగిపోయింది. అంటే మద్యం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం సాగిస్తుంది. అందుకని ఇవాళ తెలంగాణ వ్యాపితంగా చూస్తే బెల్ట్ షాపులు అద్దెలుగా పెరిగిపోయినాయి. ప్రతి ఊర్లో చిన్న ఊరైతే 1, 2, 3, పెద్ద ఊర్లు అయితే 4, 5, 6 ఇంత అద్దులు పెరిగిపోతున్నాయి. ఇక జిల్లా కేంద్రాల్లో చాలా అద్రగోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఇవాళ బస్తీలో రకంగా పర్మిట్ రూములు ఇస్తారు, దానిలో తాగుతారు, అంతా దానిలో మళ్ళీ డైట్ తిండి పదార్థాలు అన్నీ దొరుకుతాయి. ఆడ పర్మిట్ రూమ్ కేవలం తాగడానికి అంటారు, అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు ఉంటున్నాయి. ఈ రకంగా మొత్తం మీద ముసిరాబాద్లో సిపిఐ కార్యకర్తలు కొంతమంది మీద కేసు కూడా వచ్చింది. అలాగే చాలా చోట్ల కూడా ఇవాళ సైదాబాద్లో ఏమో గ్రేవ్ యార్డ్, అంటే దీన్ని మనం ఏమంటామంటే శ్మశాన వాటిక, తెలుగులో శ్మశాన వాటిక భూమిలో కూడా ఒక అతను ఈ వైన్ షాపు సెట్ వేశాడు. అందులో వైన్స్ అంటే అమ్ముతా ఉన్నాడు. అంటే గ్రేవ్ యార్డ్ స్థలాన్ని, అంటే ప్రభుత్వ స్థలం అది శ్మశాన వాటిక, అక్కడ శివాలయం గాలిస్తూ ఉంటారు. అలాంటి దాడు కూడా పెడితే కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా ఆ ఏరియా నాయకులు జిల్లా నాయకులు కలిసి కాంప్లైంట్ ఇస్తే అదే మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు పోయి ఆ దాన్ని మొత్తం కూలగొట్టారు, అంటే ఆ షాపును కూలగొట్టారు. అంటే ఎందుకు పోతుంది ప్రభుత్వం అంటే, అంటే ఈ అడ్డగోలుగా షాపులు ఇచ్చేందువల్ల అక్కడ శ్మశాన వాటికలలో కూడా వీళ్ళు షాపులు నిర్మించే పరిస్థితి చేస్తూ ఉన్నారు, షెడ్లు వేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇంకోవైపున చూస్తే ఇవాళ అత్యాచారాలకు సంబంధించి చూస్తే ఇప్పుడు దిశ జరిగినటువంటి ఘటన, దిశ సంఘటన చూస్తే ఏంది, వాళ్ళు తాగిన మైకంలోనే మరి అత్యాచారం చేశారు, అలాగే ఆమెను మరి దానం చేశారు, అంటే సజీవ దానం చేశారు, కాల్చేశారు. అట్లా బంచిరాల జిల్లాలో అదే జరిగింది, మానసాకి సంబంధించి వరంగల్ జిల్లాలో అట్లాగే జరిగింది. ఈ మధ్య హుస్నాబాద్లో కూడా ఒక గిరిజన అమ్మాయి పైన కూడా అట్లాంటి తాగిన మైకుల్లో వేధింపు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ రకంగా ఈ తప్పతాగి మైమరిచి తాగి అడ్డగోలుగా విచ్చలవిడిగా విచక్షణ రహితంగా మానవత్వాన్ని మర్చిపోయి మనిషి అనేది మర్చిపోయి మానవ మృగాలుగా తయారవుతా ఉన్నారు. సిపిఐ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది, నిరసిస్తున్నది. ఇప్పుడు ఇలా తెలంగాణలో తాగుబోతుల తెలంగాణ చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్. తాగుబోత తెలంగాణ వద్దు, బతుకు తెలంగాణ కావాలని మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ బంగారు తెలంగాణ అంటాడు, మద్యం తెలంగాణ చేశాడు. అందుకనే మద్యం తెలంగాణ వద్దు, బంగారు తెలంగాణ కావాలి, బతుకు తెలంగాణ అని మనం అంటున్నాం. ఈ రకంగా జరుగుతుంది. ఇప్పుడు ఇందాక ఈటి నరసింహ చెప్పినట్టుగా ఢిల్లీలో కానీ మిగతా పశ్చిమ బెంగాల్లో కేరళలో కానీ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అదంతా ఎందుకు, మన విడిపోయిన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమిటి, అక్కడ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అమ్మాలి, అది కూడా ప్రభుత్వ పరంగా షాపులు నిర్వహించబడుతున్నాయి. బెల్ట్ షాపులు మొత్తం తీసేసినారు, ఎక్కడ కూడా ఇవాళ సమస్యలు తక్కువైనవి. ఇప్పుడు ఇవాళ క్రైమ్ రేటు తెలంగాణ ఎంత ఉంది అత్యాచారాల మీద మహిళల మీద, లేదా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చూసుకోదా రిజల్ట్ ఈ మధ్యనే పెట్టినారు వాళ్ళు, కాకపోతే తేడా కనపడుతుంది మనకు, ఆటోమేటిక్ కనపడుతుంది. అందుకని మనం డిమాండ్ చేస్తున్న గవర్నమెంట్ను ఇవాళ ఈ ఎన్ని రేప్ కేసులు పెండింగ్ ఉన్నాయో చెప్పండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మొత్తం ఎన్ని క్రిమినల్ అంటే బయళ్ళపైన జరిగినటువంటి ఈ మైకోలో చేసే అత్యాచారాలు, పోలీస్ స్టేషన్లో చాలా 100 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ పేరుతో, విచారణ పేరుతో, లేదా పరిశీలన పేరుతో పెండింగ్లో ఉన్నాయి, దర్యాప్తు పేరుతో పెండింగ్ ఉన్నాయి. వీటిని డిమాండ్ చేస్తున్నాం చేయమని. ఏదైనా ఈ మద్యం వల్ల ఒక రకంగా చెప్పాలంటే మానవ మరి సంబంధాలే దెబ్బతింటున్నాయి. ఈ మధ్య కూడా కొడుకు తల్లిని చంపేస్తున్నాడు, లేకుంటే ఇంకో రకంగా అవన్నీ చెప్తే మా సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి మానవ మృగాలు తయారవడం కావడానికి మద్యం సేవించడమే
అద్దుల మీద సేవించడమే, అదుపు దక్కడమే, తప్పడమే అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అందుకనే ఈ పక్క రాష్ట్రాల నుంచైనా కేసీఆర్ తెలుసుకోవాలా, అలాగే ఢిల్లీలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి చేయాలా, ఆదాయం కొరకు ప్రజల బతుకులు ప్రజల మాన ప్రాణాలు ఇవ్వద్దు అని సిపిఐ హెచ్చరిక చేస్తుంది. ప్రజల మాన ప్రాణాలతో ఆడుకోవద్దు, ప్రజల మాన ప్రాణాల రక్షణ కావాలంటే మద్యాన్ని నియంత్రించాలా, అంచెలంచెలుగా దీనిపైన నిషేధం చేపట్టాలి తప్ప మరి మద్యాన్ని మీరు ఏదైతుందో ఇలా దీనికి మేము లైసెన్స్ ఇస్తాం, విచ్చిలో లైసెన్స్ ఇస్తాం, ఇంటింటికి లైసెన్స్ ఇస్తాం అంటే ఇంకా దానివల్ల తాగుబోతు తెలంగాణగా మారిపోతుంది. కేసీఆర్ ఇప్పటికైనా వైఖరి మార్చుకోమని చెప్పి సిపిఐ హెచ్చరిక చేస్తూ ఉంది. రేపు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు 14-15 తేదీలలో హైదరాబాద్లో జరగబోతూ ఉన్నాయి. దాంట్లో కూడా నిర్ణయం తీసుకుంటాం. ఈ దీనికి సంబంధించి ఈ మద్య నియంత్రణ పైన పోరుబాట పట్టడానికి సిపిఐ సిద్ధంగా ఉన్నది. అందుకనే అత్యాచారాలు తగ్గాలంటే, మనుషులకు రక్షణ కావాలంటే, మహిళలకు రక్షణ కావాలంటే, మహిళలు కూడా ఇవాళ స్వేచ్ఛగా ఉండాలంటే ఈ మద్యాన్ని నియంత్రించాల్సిందే, కంట్రోల్ చేయాల్సిందని సిపిఐ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు పునరాలోచన చేసుకొని మార్చుకోకపోతే ఇంకా పెద్ద పోరాటాలు ఉద్యమతాయి. మొత్తం మేమే సిపిఐ పార్టీ కలుపుకొని అన్ని అవసరం కొన్నాం. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలని అందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మద్యం నియంత్రణ పైన ఒక ప్రత్యేక పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.